వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింత వెలుగు పాట, అంతరింత వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింత వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా భక్తి పూర్వకంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని వీక్షించడానికి సంసిద్ధులైన ప్రేక్షక మహాశయులకు కార్యక్రమానికి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమ ముఖ్య అతిథి ప్రఖ్యాత సంగీత దర్శకులు శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ఈ సంచికకు విశిష్ట అతిథిగా సంగీత దర్శకుడిగా కూడా బాధ్యతల్ని వహించడానికి ఈనాడు కార్యక్రమానికి విచ్చేసిన మహానుభావుడు డాక్టర్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారికి కార్యక్రమానికి భక్తిపూర్వకంగా స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా ఎంతో మంది గాయనీ గాయకులు పరిచయం అయ్యారు. ఈనాటి ఈ సంచికలో తమ గానామృతంతో మనందరినీ అలరించటానికి విచ్చేసిన గాయనీ గాయకులకు కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమాచారులు వారి సంకీర్తనలకు స్వరాలద్దే అవకాశాన్ని అందిపుచ్చుకున్న సంగీత దర్శకులకు ఈ సంచికకు కార్యక్రమానికి స్వాగతం. వాద్య సహకారాన్ని అందిస్తున్న సంగీతజ్ఞులకు స్వాగతం. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నాను. సునీత, పరోక్షంలో గురువుగారి కీర్తనలు ఎన్నో చక్కటివి గుర్తు చేసుకుంటూ మనం ప్రతి సంచికను ఆరంభించాం కాబట్టి ఇప్పుడు ఆయన సమక్షంలో ఆయన కీర్తన ఒకటి ఆలపించి ప్రారంభించు. చరణ కోరిన భక్తులకు అతి సులభుడైన శ్రీనివాసుడితో నీవు ఎలా ఆజ్ఞాపిస్తే అలా నడుచుకుంటాను అని
శ్రీమాన్ తాళపాక అన్నమాచారులు వారు త్రికరణ శుద్ధితో ఆ దేవదేవుడికి విన్నవించుకోవటమే ఇప్పుడు మనం వినబోయే సంకీర్తనలోని సారాంశం. కర్తవ్య బోధ చేసిన ఈ సంకీర్తనకు సంగీత దర్శకులు శ్రీ సాయి మధుకర్, రాగం ధర్మవతి, గానం చేస్తున్నవారు పవన్ చరణ్. సేయు నీ చిత్తము వచ్చినట్టు, నీవే ఎరిగిసేయు నీ చిత్తము వచ్చినట్టు, తావుల కొసరే నన్న తని ఓదు నాకు, తావుల కొసరే నన్న తని ఓదు నాకు, నీవే ఎరిగిసేయు నీ చిత్తము వచ్చినట్టు. ఇరవైన బుద్ధి నాయిచ్చగాదు, హరి నిన్ను నమ్మి తినేననెట్టు వచ్చు నాకు, ఇరవైన బుద్ధి నాయిచ్చగాదు, వెరవుల ఒకటి నీ విన్నవించదనంటేను, వెరవునొకటి నీ విన్నవించదనంటేను, సరి నీవు వెలిగాను స్వతంత్రుడగాను, సరి నీవు వెలిగాను స్వతంత్రుడగాను, నీవే ఎరిగిసేయు నీ చిత్తము.
నిన్నటి దైవమవు నిన్ని కనిందు వెదకెను చింత శరణాగతుల చేతి వాడవు ఇంతటి దైవమవు నిన్ని కనిందు వెదకెను చింత శరణాగతుల చేతి వాడవు వింతగాదు నీకును శ్రీ వెంకటేశ నాకును వింతగాదు నీకును శ్రీ వెంకటేశ నాకును అంతర్యామివి నీ ఆనతిలో వాడను అంతర్యామివి నీ ఆనతిలో వాడను నీవే ఎరిగిసేయు నీ చిత్తము వచ్చినట్టు నీవే ఎరిగిసేయు నీ చిత్తము వచ్చినట్టు తావులకు సరే నన్న తని ఓదు నాకు తావులకు సరే నన్న తని ఓదు నాకు ధర్మవతిలో చాలా చక్కగా చేశారు మధుకర్ గారు. నువ్వు కూడా చాలా బాగా ఎప్పట్లాగే బాగా పాడవచ్చాడు చెప్పేదే ఉంది. అభినందనలు. ఓం నమో వెంకటేశాయ. బాగుంది, మంచి ధర్మవతి, మంచి స్వరూపం వచ్చింది పాటకి. పాడగలిగినప్పుడు సంగతులు పలకవలసిందే కళాకారుడికి, లేకపోతే ఆ ఏజ్ దాటిపోయినాక ఏమన్నా అలాంటి పనులు చేద్దామంటే ఇంకా శరీరం గొంతు సహకరించవు. కాబట్టి నీకున్న ఎనర్జీస్ని సద్వినియోగం చేసుకుని అవకాశం మేరకు పాడుతూ ఉండు. ఇలాగే బాగున్నాయి, బాగా పలుకుతోంది, రేంజ్ బాగుంది. రేంజ్ ఒకటే కాదు, రేంజ్లో ఈజ్. ఎంత పైకి వెళ్ళినా షడ్జమం దగ్గర నిషాదం దగ్గర కింద ఉన్న అదే సుఖమైన అశ్రమంగా పాడడం అనేది ఉందే. అదే పద్ధతిలో పైన పంచమం దైవతం అలా వెళ్ళిపోవడం గొంతు గొప్ప వరం. చాలా బాగుంది, బాగుపడుతుంది. దివ్య నాయిక అయిన అలమేలు మంగ అమ్మవారి హావభావాలను, అనుభూతులను అన్నింటికి మించి దివ్య నాయకుడైన శ్రీవెంకటేశ్వరుడి మీద ఆమెకున్న అపారమైన ప్రేమానురాగాలను కళ్ళక్కట్టిన ఈ అన్నమయ్య సంకీర్తనను స్వరపరిచిన వారు శ్రీ గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. రాగం మోహన, గానం చేస్తున్న వారు శ్రీమతి ఆర్ బుల్లెమ్మ. మన కళా
నడుచుకుంటివి ఎలని నీతని నింకా ఏమి సేతువో మలకల మాటలాడి మరిగించుకుంటివి ఎలని నీతని నింకా ఏమి సేతువో ఇటువంటి నీ సుత్తులు ఇవ్వల నేడప్పటి మా ఇంటికి వచ్చి ఎవ్వరు దూరమ్మా ఇటువంటి నీ సుత్తులు చేతికి లో చేసితివి ఏ తులెల్లా చూపి చూపి ఎలయించితి చేతులెత్తి మొక్కి మొక్కి చేతికి లో చేసితివి ఏ తులెల్లా చూపి చూపి ఎలయించితి చేసితివి ఈతల నీతని ఇంకా ఎంత సేతువో కాతరాన కాలు దొక్కి కడు జోక చేసితివి ఈతల నీతని ఇంకా ఎంత సేతువో ఎవ్వరు దూరమ్మా ఇటువంటి నీ సుద్దులు మా ఇంటికి వచ్చి ఎవ్వరు దూరమ్మా ఇటువంటి నీ సుత్తులు పాడారంటే ఇది మామూలు శ్రోతల దగ్గర పాడితే వాళ్ళు విని తలాడించి ఊరుకుంటారు. నాలా కొంచెం పాడడం తెలిసిన వాళ్ళ దగ్గర మీరు పాడారనుకోండి, ఇట్లాంటిదే నాకు ఇంకోటి పాడాలనిపిస్తుంది మరి. థ్యాంక్ యూ సార్.
అలచదరిన కుంకుమతో అదిగదిగో రాధమ్మ, అరజారిన పయ్యదతో అదిగదిగో గోపెమ్మ, ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదిగో సత్యభామ, పొద పొదలో ఎద ఎదలో నీ కొరకై వెతకుచుండగా నన్ను పాలింపగ నడచి వచ్చితివా అన్నట్టుగా చక్కగా మీరు పాడారు. మోహనరాగం చెప్పేది ఏముంది, అద్భుతంగా పాడారు మీరు, హాయిగా పాడారు, హాయిగా అనిపించింది. అయ్యా చాలా చక్కగా ఉందండి ఇది, జగన్మోహనాకారలాగే ఇది కూడా అతి మధురంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నేను స్వరపరిచిన ఈ సంకీర్తనం మీ అందరికీ నచ్చినందుకు, మరీ మరీ వినాలనిపిస్తున్నది అన్న భావం ప్రకటించినందుకు చాలా సంతోషం. మోహన్ రాగం జగత్ ప్రసిద్ధం, దాని గురించి చెప్పేదేం లేదు. ఒకందుకు కొంత సంతోషం. ఒక 13 ఏళ్లకు పైబడి నా దగ్గర అన్నమాచార్య సంకీర్తనలు నేర్చుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టులో గాయనిగా ఉన్న శ్రీమతి బుల్లెమ్మ ఈ సంకీర్తనం చక్కగా ఆలపించడం, మీ అందరి ఆశీస్సులు తీసుకోవడం, ఇది నాకు సంతోషం కలిగించే విషయం. భగవంతుడు ఇలాంటి మరికొన్ని అవకాశాలతో ఆ అమ్మాయికి ఇలాంటి మరికొన్ని అవకాశాలు వచ్చి అన్నమాచార్య ప్రాజెక్టు పేరు ప్రతిష్టలు మరింత వెలుగులోకి రావాలని, ఆ అమ్మాయి కూడా ఇంకా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మాది ఒక చిన్న విన్నపం సార్, మా కంపోజర్ జగన్మోహనాకార పల్లవి. జగన్మోహనాకార జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వెలితో నా వెలితో జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు వెగటు నా సోదంబు ఇది నీ వెలితో నా వెలితో జగన్మోహనాకార జగన్మోహనాకార. అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపుకి నడిపించే సంకీర్తనల సమ్మేళనం అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో కాసేపు విరామం. చందమామరావో జాబిలిరావో కుందన పూపైడి కోర వెన్న పాలు తేవో, చందమామరావో జాబిలిరావో పడతే నేను దలచేపో పను కడతడు నీ వెడసినను ప్రాణం బులెరు బులాతనికి ఎక్కడ గడచి పట్టాభిషేకం.